ಮೊದಲನೇ. నూరేళ్ళు నిండుగా హాయిగా ఉండాలి బాబు. మురళి, ఈరోజు నాకెంతో సంతోషంగా ఉందిరా. ఎందుకు తెలుసారా? ఇప్పుడే లక్షణంగా మొదటిసారి నువ్వు ఇంట్లో ఉంటున్నావు. చాలు చాలు, నువ్వు వేసుకునే ప్యాంట్ల కన్నా ఈ పంచ బాగుంది, కావాలంటే పిన్ను పెట్టుకో. మురళి, గొప్పతనం ఎవరిదని నాకు తెలుసా? చాలు చాలు, ఇల్లాలు లక్షణమైంది వస్తే అది తల్లిదండ్రుల గొప్పతనం, ఇంటి ఆయన లక్షణంగా ఉంటే అది ఇల్లాలి గొప్పతనం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. అంటే భోంచేదురు గాని బాదాం హల్వా చేయమని చేశారా? ఎప్పుడు వేసింది అత్తయ్య? మురళికి బాదాం హల్వా అంటే చాలా ఇష్టం. ఈరోజు వాడు పుట్టినరోజు కదా, అందరు కలిసి భోంచేద్దా. వాడిని పిలు. మీ అబ్బాయి గారు ఇంట్లో లేనత్తయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు డిన్నర్ ఇస్తున్నారంట, అందుకని అమ్మాయిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు. అదే నా చెల్లిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు. ఇదిగో వెంటనే వెళ్ళి వాడిని తీసుకురా. వెళ్ళు. నేను వెళ్ళి పిలిస్తే వాళ్ళు బాధపడతారేమో అత్తయ్య. వాడు ఇప్పుడు రాకపోతే నేను బాధపడతానమ్మా. నువ్వు వెళ్ళమ్మా. నువ్వు ఆ మనమాట. ఆ అమ్మాయి నీ చెల్లెలు కావచ్చు, కానీ కాబోయే భర్తని ఇంకో ఆడదానితో తిరగనివ్వడం పాలకొండ దగ్గర పిల్లిని కాపలా పెట్టినట్టు. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి తీసుకురా. అత్తయ్య గారు మిమ్మల్ని వెంటనే ఇంటికి తీసుకురామని చెప్పారు. నా కాబోయే భర్త నాతో డాన్స్ చేస్తుంటే ఇంటికి రమ్మని అడిగి నువ్వేమత్తవే? ఆ మాట నేను అడుగుతున్నాను. అత్తయ్య గారు పర్మిషన్ లేకుండా ఆయనకి తీసుకురావడానికి నీకెంత ధైర్యం? ఇదిగో ఇంకోసారి ఆ మాట నాటే పళ్ళు రాలిపోతాయి. ముందు నీ పళ్ళే రాలుతాయి. ఇది రాలవంట చూద్దాం. పది మందిలో నా గీతమే చేసుకుని అవమానిస్తావా? ఏదో అపధర్మం కొద్ది గీత స్థానాలను పెడితే అసలు గీతకే పోటీ పడతావా? నువ్వు నటించినందుకు నీ కిరాయి తీసుకుని బయట పోల్సిన పోయి నా ఇంట్లో తెచ్చేసి నన్నే పిల్లడాలని చూస్తావా? అదే నీ ఉద్దేశం అయితే? నా ఉద్దేశం అది కాదు మిస్టర్. నీ అమ్మగారు ఆదరణ ఆప్యాయత చూసిన తర్వాత మానవత్వ మనిషిగా ఆవిడ సేవ చేస్తూ ఇన్నాళ్ళు ఉండిపోయాను. కానీ మీరు పెట్టే తిండి గురించి కాదు, మీరు చూపించే ప్రేమ గురించి కాదు. ఇదేదో పెద్ద ఇంగ్లీష్ పర్సన్లా ఎగిరిపడుతూ నన్ను తెలియతకు దద్దమలా జమ కడుతుంటే నేను దద్దమని కాదు పెద్దమని నిరూపించడానికి దీంతో పోటీ పడ్డానే తప్ప మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కాదు. నాకు మొగుడు దొరక కాదు. వస్తాను. గుడ్ బాయ్. Good bye.